గైస్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ హలో గైస్, మేము మీ మందుని వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్, మన ఈ వీడియోలో అసలు ఎవరు వీళ్ళు? సో విలియం శాంటనా, ఇంకా మాథ్యూ ట్రిప్, అండ్ ఇంకా చాలా నేమ్స్ వస్తారు. అండ్ వీళ్ళు పెట్టే మెసేజ్ ఐఆమ్ హ్యాపీ, లవ్వింగ్ యూ, ఐఆమ్ ఎలాన్, కొంతమంది XCXY అని కూడా పెడతారు. సో ఇలాంటి కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గైస్, వీడియోకి వెళ్ళే ముంగల మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నా అండ్ ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకున్నా సో ఆ రెండు చేసేయండి, ఎందుకంటే మీకోసం కష్టపడి చాలా వీడియోస్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ సపోర్ట్ ఇవ్వండి. యాక్చువల్గా ఈ వీడియో నేను క్యామ్ ఉందాలనే చేయాలి, కాకుంటే నా మైక్ అనేది ఖరాబ్ అయింది. సో అంటే నేను మొబైల్లో ఉంటుంది కదా, నా మొబైల్ పిన్ అయితే ఖరాబ్ అయిపోయింది. కొన్ని రోజులు అయితే మళ్ళీ ఫొటోస్ పెట్టే మాట్లాడాల్సిన అవసరం వచ్చేటట్టుంది. సో గైస్, కొద్దిగా అయితే ఏమనుకోకండి, తొందరలోనే బ్యాక్ రావడానికి అయితే ట్రై చేస్తాను. ముందుగా అసలు వీళ్ళు ఎవరు? సో ఇలాంటివి ఎందుకు చేస్తారంటే ఇది ఓన్లీ యూట్యూబర్స్కే కాదు, సో కామన్ పీపుల్ కూడా ప్రాబ్లం ఉండే ఛాయిస్ ఉంది. సో కామన్ పీపుల్కి ఎలా ప్రాబ్లం అయితే అండ్ యూట్యూబర్స్కి ఉండే హ్యూజ్ ప్రాబ్లం ఏందనేది మాట్లాడుకుందాం. సో గైస్, వీటిని అయితే స్పామ్ మెసేజెస్ అంటారు. సో వీళ్ళు యాక్చువల్గా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళైతే అమ్మాయిలు కాదు. సో యూట్యూబర్స్ని ఎలా కన్వర్ట్ చేస్తారంటే ఫస్ట్ అయితే ఇలాంటి మెసేజెస్ చేస్తారు. మనమైతే ఎవరో ఒకరు అట్రాక్ట్ అయ్యి లేదా ఏమైనా అట్రాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక లింక్ ఇస్తారు. ఇన్ కేసు కానీ మీరు ఆ లింక్ కొడితే ఇన్ సెకండ్స్లో మీ అకౌంట్ నేమ్ మారిపోద్ది. అండ్ మీరు ఏదైతే స్క్రీన్ మీద చాలా చూస్తారు చూడండి అకౌంట్స్, సో అలాంటి ఒక నేమ్తో మీ అకౌంట్ మారిపోతుంది. సో వాళ్ళకి 4000 సబ్స్క్రైబర్స్, 500 సబ్స్క్రైబర్స్ అవన్నీ ఫేక్ సబ్స్క్రైబర్స్ అనమాట. వాళ్ళు అలా చేసి ఛానల్స్ అమ్ముకోవటం అండ్ మీ ఛానల్స్ మీద డబ్బులు సంపాదించడం చేస్తుంటారు అనమాట. సో గైస్, మీరు ఇలాంటివి అయితే ఎలాంటి నమ్మకాకండి. అండ్ యూట్యూబర్స్కి అయితే ఇది నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మీరు వీళ్ళని ఛానల్ నుంచి హైడ్ చేసేయండి. అండ్ మరి కామన్ పీపుల్కి ఎలాంటి ప్రాబ్లం ఏంటంటే చాలామంది కామన్ పీపుల్ ఏం చేస్తారంటే మనలో కక్కుర్తి అని ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఇలాంటి ఒక మెసేజ్ వస్తే ఓ వీళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు, వీళ్ళు కూడా ఒక అమ్మాయి ఉంటుందేమని వాళ్ళకి రిప్లై ఇస్తారు. సో అదే రిప్లై మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమేస్తారంటే వాళ్ళు నాతో మీతో ఛార్జ్ అయిబుద్ధి అవుతుందని ఒక లింక్ ఇస్తారనమాట. ఆ లింక్ ఇవ్వడం వల్ల మీరేం చేస్తారంటే ఆ లింక్ని క్లిక్ చేస్తారు. సో అలా క్లిక్ చేయడం వల్ల మీ అకౌంట్ అనేది వాళ్ళ చేతిలో పోతుందన్నమాట. అంతే కామన్ పీపుల్ కూడా ఇది డేంజరే. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇలాంటివి చేస్తే మీరు ఖచ్చితంగా మీ మొబైల్ అనేది హ్యాక్ అయిపోతుంది అండ్ మీరు అనేది ప్రాబ్లంలో పడతారు. సో ఇలాంటి కామెంట్స్ మీరు యూట్యూబ్లోనే కాదు మీ మొబైల్కి పర్సనల్గా వచ్చినా ఆ ఇంకెలా వచ్చినా కూడా ఒక అమ్మాయి ద్వారా కానీ ఒక మిమ్మల్ని ఉంటుంది కదా భావోద్వేగంగానో ఏదో సంథింగ్ అంటారు చూడండి, సో అంటే మిమ్మల్ని అవుట్ ఆఫ్గా బాగా అట్రాక్ట్ చేసేటట్టు మెసేజ్ వచ్చిందంటే మాత్రం మీరు దానికి రిప్లై ఇవ్వకుండా వాటిని డిలీట్ చేసడం లేదా వదిలేయటమో చేయడం అయితే చాలా బెస్ట్. లేకుంటే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లల్లో అండ్ ఇప్పుడున్న ఈ హెవీ టెక్నాలజీలల్లో మిమ్మల్ని కాపాడుకోవడం మీరు చాలా కష్టమైపోతుంది అనమాట. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బై బై, సైన్ ఆఫ్, లవ్ యూ ఆల్.